హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేర్మి కళ్యాణి ఈరోజు వీడియోలో మరొక దసరా స్పెషల్ ప్రసాదం రవ్వ కేసరి చేసి చూపిస్తున్నానండి చేసుకోవడం చాలా సింపుల్ నేను చూపించిన ఈ కొలతలతో ఒకసారి చేసుకుని చూడండి అండి రుచి కూడా చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా వస్తుంది నోట్లో వేసుకుంటే వెన్నెల కరిపోయి అంత కమ్మగా ఉంటుంది మీకు చల్లారిన తర్వాత కూడా ఈ స్వీట్ అనేది గట్టిపడదండి ఇందుకోసం ఫస్ట్ ఒక బౌల్లోకి నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసుకోండి స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్ గిన్నెని స్టవ్ పైన పెట్టుకుని మరగనివ్వండి ఈ లోపల ఇంకొక స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకోండి స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇందులోకి ఒక అరకప్పు వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి కాస్త వేడికిన తర్వాత కట్ చేసుకుని పెట్టుకున్న బాదం పప్పులు జీడిపప్పు కిస్మిస్ కూడా వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక అర నిమిషం పాటు దోరగా వేగనివ్వండి ఈ డ్రై ఫ్రూట్స్ అయితే వేగిపోయినాయండి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి ఇదే నెయ్యిలోకి ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకోండి అండి మీరు ఏ కప్పుతో వాటర్ తీసుకుంటున్నారో అదే కప్పుతో రవ్వను తీసుకోండి ఒక కప్పు రవ్వకి నాలుగు కప్పులు వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది బొంబాయి రవ్వను కూడా వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా ఒక ఐదు నిమిషాలు పాటు వేగనివ్వండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకు స్వీట్ చలారిన తర్వాత కూడా సాఫ్ట్గా పొడి ఉంటుంది రుచి కూడా చాలా బాగా వస్తుందండి మీకు ఈ రవ్వ వేగిన కొద్దిగా కూడా నుంచి మంచి అరోమా అనేది బయటకు వస్తుంది ఇక్కడ రవ్వ అయితే వేగిపోయిందండి మీరు ముందుగా మరిగించుకుని పెట్టుకున్న వాటర్ని ఈ రవ్వలోకి పోసేసుకోండి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఇమ్మీడియట్లీ గరిటితో దగ్గర పడేంతవరకు కంటిన్యూ కలుపుకుంటూనే ఉండండి అండి ఇలా కాస్త దగ్గర పండివ్వండి ఇలా దగ్గర పడిన తర్వాత మీరు ఏ కప్పుతో వాటర్ రవ్వ తీసుకుంటున్నారు అదే కప్పుతో ఒక కప్పు పంచదారను వేసుకోండి ఒక కప్పు పంచదార అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఒక టూ స్పూన్స్ వరకు ఎక్స్ట్రా వేసుకోవచ్చు అది మీ ఆప్షన్ అండి నేను చూపించిన ఈ స్వీట్ అయితే నార్మల్ స్వీట్ సరిపోతుంది ఇందులో కొద్దిగా ఫుడ్ కలర్ కూడా వేసుకోండి ఫుడ్ కలర్ మీ ఆప్షన్ అండి కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి ఈ స్వీట్ మొత్తం కాస్త దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉండండి మీకు ఈ స్వీట్ చల్లారిన తర్వాత మనం వేసుకున్న ఆ నెయ్యి అంతా కూడా చక్కగా బయటకు వచ్చి చేతికి అనేది అంటుకోకుండా సాఫ్ట్గా ఉంటుందండి నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోవాల్సిందే అంత కమ్మగా ఉంటుంది చివరిగా స్వీట్ రెడీ అయిపోయింది యాలకల పొడి మీరు ఫ్రై చేసుకుని పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకోండి అలాగే ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోండి ఎంతో రుచిగా ఉండే మరొక ప్రసాదం దసరా స్పెషల్ రవ్వ కేసరి అయితే రెడీ అయిపోయింది అండి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోండి మీరు కూడా నేను చూపించిన ఈ కొలతలతో ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేస్తూ చూడండి పర్ఫెక్ట్గా వస్తుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్ ఇస్తుంది అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ